గురువుగారు ఒక ఒక 8-10 మంత్స్ నుంచి ఈ స్టమక్ ప్రాబ్లం వస్తుంది. మనం ఎన్ని మెడికేషన్స్ వాడినా, ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా చూడటం, ఎండోస్కోపీ చేసినా నార్మల్ పెద్దగా సమస్య ఏం లేదు, కొంచెం స్పైసీ ఫుడ్ తగ్గించుకుంటాం. మనం అవన్నీ చేసినా కూడా ఈ ప్రాబ్లం ఒక అల్టిమేట్ ఎండ్ అయితే కనపడదు. ఎప్పుడో ప్రతి 10 డేస్కో ప్రతి 15 డేస్కో ప్రతి ఒకసారి అది కనిపిస్తుంది. యాక్చువల్లీ మీద ఏంటంటే మేష లగ్నం, ఇది మేష లగ్నం అయింది. లగ్నాన్ని 6x ఆరోగ్య స్థానం అంటాం. 6వ స్థానానికి వచ్చేసరికి మీకు శని గురువులు ఇద్దరు అక్కడ ఉన్నారు. 6వ స్థానంలో కన్యలో ఉన్నారన్నమాట. కన్య అంటే కన్యకి అధిపతి ఎవరు? బుధుడు. బుధుడు న్యూరో సిస్టమ్కి అంతటికి అధిపతి వాడు. వాడి యొక్క ఇంట్లోని శని ప్లస్ కుజుడు ఇద్దరు కాంబినేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆరోగ్య స్థానం అంటే మనం మేషం ఏదనుకుంటే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. కన్య అంటే ఆల్మోస్ట్ ఈ ఉదర భాగము అక్కడ నుండి కింద భాగంలోకి వస్తుంది ఇదంతా. సో ఆ కన్య భాగంలో ఇవి రెండు కలిసి ఉన్నాయి మీకు. సో ఇవి రెండు కన్య భాగంలో కలిసి ఉన్నాయంటే ఏంటంటే శని కుజుడు వీళ్ళిద్దరిలో మేషలగ్నానికి కుజుడు అధిపతి, కుజుడికి శనికి పడదు. శని ఎక్కడ ఉంటాడు? ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో ఉంటాడు వాడు. లాజికల్గా మాట్లాడితే ఎగ్జిట్ పార్ట్ అంటే ఎక్కడ చెడు ఉందో అక్కడ శని చూడు ఉంటాడు. ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో, అంటే యూరినల్ ఇన్ఫెక్షన్లో కానీ మోషన్స్లో కానీ వేస్ట్ మెటీరియల్ బాడీలో ఎక్కడ ఉంటుందో అదంతా శని ఉన్నట్టులే. ఈవెన్ ఇంక్లూడింగ్ దిస్ ది బ్లాక్ స్పాట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద వాల్వ్స్, ఆర్టికలే వాల్వ్స్లో ఉండే బ్లాక్ స్పాట్స్ కదా, మన యాంజియోగ్రామ్ చేస్తే బ్లాక్ స్పాట్స్ ఇస్తారు కదా, అక్కడ కూడా శని యొక్క బ్లాక్ స్పాట్స్ అంటే అది శని యొక్క ప్రభావం అంటే అనమాట. సో ఈ శనిశ్వరుడు ఉండేది ఎక్కడ అంటే ఆ స్పాట్స్లో ఉంటాడు. ఇప్పుడు ఆ శని 6 ఇంట్లోని కుజుడితో కలిసి ఉన్నాడు. మీకు మెడికల్ ఎస్ట్రాలజీ మనకి ఏం చెప్తున్నా అంటే అగ్నితత్వం గల కుజుడు 6 ఇంట్లో ఉన్నాడు అని చెప్తే ఇక్కడ బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి, అది మీకు ఆల్రెడీ ఉన్నాయని చెప్తున్నాను పాయింట్. దాంతో శని కూర్చున్నాడు. అక్కడ నుండి ఎక్కడికి వెళ్తుంది? అక్కడ వేస్ట్ మెటీరియల్ తయారవుతుంది. ఆ రెండు కలిసి ఉండడం వల్ల ఆ వేస్ట్ మెటీరియల్ అక్కడ బ్లాక్ అయిపోయింది. వీ హ్యావ్ టు రిలీజ్ ఇట్. ఆ రెండు బ్లాక్ అయినప్పుడు ఏంటి, అక్కడ న్యూరో సిస్టమ్ కానీ సపోర్ట్ చేస్తుందా అంటే ఇట్స్ నాట్ సపోర్టింగ్. అంటే ప్రాసెస్ ప్రాపర్గా రిలీజ్ అయ్యి మీరు అన్నట్టుగా ప్యాంట్రైజ్ దగ్గర మనకు వాల్వ్స్లో నుండి అంటే న్యూరో సిస్టమ్ ఏదైతే ఉందో అందులో నుండి రిలీజ్ అయిపోతే మనకు పెయిన్ ఉండదు. అది మనకు ఇన్సులిన్ క్రియేట్ అవ్వడము, ఇన్సులిన్ డెవలప్ అవ్వడము, తర్వాత రిలీజ్ అవ్వడము, ఇవన్నీ చేసే ఆ భాగం ఏదైతే ఉందో అక్కడ న్యూరో సిస్టమ్ అంతా మనకు బ్లాక్ అయినట్టుంది. అది ఎందుకు ఉందంటే అక్కడ న్యూరో సిస్టమ్కి అధిపతి మళ్ళీ బుధుడు. ఇక్కడ మన బుధుడు ఇంట్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ బుధుడు అంటే నర్వస్ సిస్టమ్ అందులో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఆరో భాగం అంటే ఎక్కడంటే ఈ భాగంలో జరుగుతుంది. సో ఇవేం చేస్తున్నాడు, ఈ బర్నింగ్ ప్లానెట్ అయిన కుజుడు, తర్వాత ఎగ్జిట్ పార్ట్కి అధిపతి అయినటువంటి శనీశ్వరుడు ఇద్దరు కలిసి న్యూరో సిస్టంలో అల్లరి పెడుతున్నాడు. ఇది ఎప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది అని అంటే ఏంటంటే ఒక కుజ మహాదశలో కానీ శని మహాదశలో కానీ కాంబినేషన్స్ వచ్చినప్పుడు కానీ అటువంటిప్పుడు దీనికి ఇంపాక్ట్ అనేది మనకు ఎక్కువగా చూపిస్తున్నాడు. ట్రాన్సిట్లో అన్నమాట ఇవి రెండు కలిసి మళ్ళా శని కుజులో ఒకవేళ కన్యలో వచ్చినప్పుడు కానీ ఆ కాంబినేషన్ జరగడం కానీ లేదా శని మీద కుజుడి మీద శని కుజుల ఇద్దరు కన్యలో దృష్టి పెట్టినప్పుడు కానీ ఇలాంటివన్నీ మనకు వీ కెన్ సీ ఆల్ దిస్. సో ఈ కాంబినేషన్ ఒక ఏజ్లో మళ్ళా మనకు చూపిస్తుంది మీకు. అది బర్త్ చార్ట్లో అలా ఉన్నప్పటికీ కూడా అది ఏంటంటే ఒక ఏజ్లో ఆ దశలో వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. అలా చూపించినప్పుడు దానికి వెంటనే మనం ట్రీట్మెంట్ మెడికల్కి వేయాలి. అంటే మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అని అంటే దాని రెండింటినీ కామన్ ఫ్యాక్టర్ తీసుకుని ఏం చేస్తే ఆ న్యూరో సిస్టమ్ అనేది క్లియర్ పాస్ అవుతుంది, అందులో నుండి వేస్ట్ మెటీరియల్ బయటకు వెళ్తాయి, డైల్యూట్ అయ్యి బయటకు వెళ్ళిపోవాలి. ఆ బయటకు వెళ్ళగా ఆ హోల్ అనేది ఓపెన్ అవ్వాలి ప్రాపర్గా. వెళ్తే అప్పుడు వెళ్ళిపోతుంది. ఆ హోల్ ప్రాపర్గా ఓపెన్ అవ్వాలంటే మెడికల్ ఎస్ట్రాలజీ ఏం చెప్తుంది, దానికి మనం ఏ మంత్ర సాధన చేయాలి, ఏ రత్న ధారణ చేయాలి, ఎటువంటి రెమెడీస్ చేయాలనేది. అసలు డయాలసిస్ అంటే అనాలిసిస్ చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అసలు ఎందుకు ఆ పెయిన్ వస్తుంది, పలానా దాని వల్ల వస్తుందంటే మనం వెంటనే దాన్ని మనం రెక్టిఫై చేయగలుగుతాం. ఆ పలానా ద్వారా వస్తుంది అనేది మెడికల్ ఎస్ట్రాలజీ మనకు చెప్తుంది. మీ పలానా పెయిన్ ఉంది అనేది ఎక్కడ ఎందుకు ఉంది అనేది మనం మీ జాతకంలో కనబడుతుంది. అది ఉంది కాబట్టి దాన్ని ఎలా చేద్దాం అనే దానికి మీ లగ్నానికి బలం ఇద్దామా. లగ్నం అంటే కుజుడు, లగ్నాధిపతి. వాడు బలం ఇస్తే వాడు ఆల్రెడీ బర్నింగ్ ప్లానెట్. వాడు బలం ఇస్తే చంపుతుంటే ఇంకా కాల్ చేస్తారు ఆ ప్లేస్ని. మళ్ళీ శనికి ఇద్దామా అంటే శనికి వెళ్ళాం. మళ్ళీ రాశి ఏ ప్లేస్లో జరుగుతుందో ఆ బుధునికి సంబంధించిన బలం ఇద్దామా అంటే వీ కెనాట్ డూ దట్ ఆల్సో. సో ఇక్కడైతే అగ్నితత్వం గల కుజుడిని మనం ఏం చేయాలంటే పూర్తిగా వేడిని తగ్గించాలి.
తగ్గించాలి. ఆ తగ్గించినప్పుడు సక్సెస్ అనేది కనబడాలి. సో కుజుడు వేడి తగ్గించాలంటే ఏం చేయాలంటే గురుబలం ఉండాలి. గురువు అనేవాడు ఏమంటాడు, మీకు భాగ్యాధిపతి, అన్ని రకాల అదృష్టాన్ని ఇచ్చేవాడు గురువు, మీకు వాడి యొక్క బలం ఉండాలి. గురుబలం ఉండాలి అంటే గురువు అంటే గురువు మంత్ర సాధన చేయడం, గురువు సంబంధించిన పనులు చేయడం, ఇవన్నీ ఆల్మోస్ట్ మనకు కనక పుష్యరాగం ధారణ చేయడము, అలాగే మనకు గురు మంత్రం అంటే దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడము, ఇవన్నీ జనరల్గా ఉంటాయి. కానీ ఆ లోపల ఉన్న ప్రాసెస్ క్లియర్ చేయాలంటే మళ్ళీ మంత్రశాస్త్రమే, దానికి కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ఆ ప్రక్రియ ద్వారా మనం మంత్రశాస్త్రంగా చేసుకుంటూ వెళ్తే ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ మేబీ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ ఏంటంటే ఆ వాళ్ళు కొంచెం ఓపెన్ అవుతుంది క్లియర్గా. ఒకసారి ఆ వాళ్ళు ఓపెన్ అయిపోయినంటే మళ్ళీ సిస్టమ్ విల్ బి వెరీ క్లియర్ అండ్ లైఫ్ లాంగ్ మళ్ళీ మనకు రాదనమాట. బట్ అంచేత ఏంటంటే దీనికి అందుకోసం అంటే ప్రతిదీ మెడికల్ టెక్నాలజీ ప్రకారం ఆన్సర్స్ దొరుకుతాయా అంటే ఇవన్నీ పూర్వం జ్యోతిష్ వైద్యంలో మనకు చెప్పినవే మెడికల్ ఎస్ట్రాలజీలో కూడా ఒకసారి కనబడుతుంటాయి. అదే మనకు రిపోర్ట్స్లో వెళ్ళినప్పుడు మీకు ఆ రిపోర్ట్స్లో ఆన్సర్స్ దొరకవు, కానీ ఇందులో కనబడుతుంది మీకు కనబడాలి. బట్ మెడికల్ ఎస్ట్రాలజీ చెప్తుంది తెలిసిన ఇందులో కూడా ఏం చేయాలనేది కూడా మనం ఐడెంటిఫై చేయగలగా దానికి చేసి ఆ మంత్రాన్ని కానీ ఆ ప్రక్రియలు కానీ మనం చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అనేది ఉంటుంది. లేదు దానికి సమర్థం లేదు, ఆ విధంగా చేసుకున్న వాళ్ళు చేస్తుంటే విల్ బి సక్సెస్. ఇట్స్ ఓన్లీ ఒక అద్భుతంగా ఆయన రిజల్ట్స్ రావడానికి చేసే ప్రయత్నంలో మానవ ప్రయత్నం చేసే దాంట్లో ఏదైనా ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఆధ్యాత్మికంగా ఆ మంత్ర సాధన ఆ దైవ బలంతో కూడిన వ్యవహారం ఏదైతే మనం చేస్తామో అది చేస్తే ఆటోమేటిక్గా అది క్లియరెన్స్ అనేది వస్తుంది. తర్వాత ఇంకొకటి కూడా ఇది చేయడం వల్ల ఏంటంటే అసలు దేనివల్ల జరిగింది కూడా మీకు రిపోర్ట్ కూడా మెడికల్ రిపోర్ట్ కూడా చక్కగా వస్తుంది. ఎస్ దిస్ ఆర్ ది రీజన్స్ వై దిస్ పెయిన్ యూ గాట్ ఇట్ అనేది చేత వీ కెన్ గో త్రూ దట్ వే. డెఫినెట్లీ దెర్ బి సక్సెస్ విల్ బి సో మెనీ పీపుల్ మెడికల్ స్టాజ్ మనం చేసాం కాబట్టి ఆ రకంగా చేసుకోగలుగుతాం. డెఫినెట్గా మీ పెయిన్స్ తగ్గే అవకాశం చెప్పగలుగుతాం. ఓకే, శుభం శుభం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.